paripoornanhanda swami darshinchukunnaru vip virama samayamlo darshinchukunna ayana pratyeka poojalu chesaru ee sandarbhanga ayana darshananiki aalaya vargalu pratyeka erpatlu chesaru swami vari maha samprokshana pai bhaktullo unde anumanalanu nivrutti cheyalsina baadhyata ttd adhikarla pai undani annaru maha samprokshana anedi ఒక దేవాలయం యొక్క ఆనవాయితీ అది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేవతా శక్తిని జాగృతం చేసేటువంటి ఒక మహా క్రతు అది జరగాలి. అది గతంలో వేలాది సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారమే జరిపిస్తారు. అలాగనే వ్యాఖ్యలలో కొంత ఎవరికి అర్థం కానటువంటి రీతిలో భక్తులకి దర్శనం ఉండదని లేదా ఆ సమయంలో భక్తులు రావద్దనేటువంటి అంశాలు ఏవైతే తలెత్తాయో వాటి పట్ల మేము ప్రతిస్పందించిన వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి అలా భక్తుల దర్శనాన్ని అడ్డుకోవడం పొరపాటు. భక్తుల దర్శనం ఉండాలి. ఆ భక్తులు కూడా విశేష సంఖ్యలో కాకుండా ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో ఆ రోజు మహాసంప్రోక్షణ క్రతువుకి ఏర్పాటు చేయబడ్డటువంటి సమయం పోగా మిగతా సమయం అంతా కూడా భక్తుల దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనేటువంటిది ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అలాగే ఇక్కడ అధికార యంత్రాంగం కూడా దానికి సంసిద్ధమైంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అవగాహన పెరగాలి. అలాగే వచ్చేటువంటి భక్తులకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉండేలాగా ఎంతమంది భక్తుల్ని తీసుకురాగలిగితే సౌకర్యంతో భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళకి అందించవచ్చో ఆ రకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని